అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రతిరోజు కలలో ఊహించుకునే మీకు నచ్చినటువంటి స్త్రీతోటి ఈరోజు మీరు మీ మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు. ఇలా చేయడానికి ఇదే సరైన సమయం. ఇక శుభవార్తలు కూడా అందవచ్చు. ఏది జరిగినా సరే మన మంచికే అని గుర్తుపెట్టుకోండి. నూతన కార్యాలకు ఆటంకాలున్నా కూడా మీరు సత్ఫలితాలను సాధించగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం మరి. మీరు వృత్తి వ్యాపార రంగాల్లో ధన్నష్టం ఏర్పడకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహసహకారాల కోసం వేచి ఉంటారు. దేవదర్శనం లభిస్తుంది. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప పోచన వల్ల ఆరోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు సత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాన్ని దూరం చేసుకోండి. మీకు నూతన వస్తువు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందే అవకాశాలు అయితే గ్రహచలనం నీత్యా కనిపిస్తున్నాయి. అయితే శుభవార్తలు కూడా వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. మీకు కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతాయి. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదల ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు దూరం అవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మన స్థాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. సంతోషంగా కాలం గడపగలుగుతారు. శుభవార్తలు వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా మారుతుంది. తోటి వారి ప్రశంసలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. కళాకారులకు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా అందుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేసేటప్పుడు నాణ్యతను గమనించండి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీరు జాగ్రత్త వహించాలి. మంచి అవకాశాన్ని దక్కించుకుంటారు. ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తత అవసరం. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి మీలో పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. మీ ఇష్టదేవత అనుగ్రహం మీకు లభిస్తుంది. మీకు అన్ని శుభవార్తలు అందే అవకాశాలు కూడా గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు మీకు లక్కీ సంఖ్య 88 మరియు లక్కీ కలర్ అయితే మెజెంటా. ఇక నేటి పరిహారంలో మీరు ఇంట్లో ధూపం వేయాల్సి ఉంటుంది. ధూపం కొరకు మీరు గుగ్గిలం పడి సాంబ్రాణి ఆవు నెయ్యి ఎండు కొబ్బరి పడి పంచదార ఈ 5 కలిపి మండించి ధూపం వేయండి. ఈ విధంగా మీరు చేయటం వలన ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు నెగిటివ్ ఎనర్జీలు అన్ని కూడా తొలగిపోతాయి. మీకు అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.